ఏం పనిలేదు ఆవిడకి, ఇంట్లో 10 నెలల పాపను పెట్టుకుని బయటకు వచ్చి 4 ఏళ్ల పాపకి నా కూతురికి ఇలా జరిగిందని ఏ తల్లి చెప్పుకుంటుంది నిజం లేకపోతే? అంత భయంకరమైన చీకట్లో నా పాప ఎంత గట్టిగా అరిచి ఉంటుంది, ఎంత ఏడ్చి ఉంటుంది. ఎదవా సిగ్గులేని, ఎదవా పనికి మాలిన నా కుక్క. నీకు కూతురుంది కదా, నీ కూతురు తీసుకెళ్ళి పడుకోబెట్టుకో. ఏ విషయాన్ని మీరు జీర్ణించుకోలేకపోతున్నారు? అక్కడి వరకు తీసుకెళ్ళి అక్కడి నుంచి వాడు డిజిటల్ రూమ్లోకి తీసుకెళ్తాడు. నేను మొన్న వెళ్ళినప్పుడు వాళ్ళని కొట్టినప్పుడు చూడడానికి వెళ్ళినా డిజిటల్ రూమ్ క్లాస్ చూస్తే. ఇంతమందికి జరిగితే ఎందుకు ఎవరు బయటికి రావట్లేదు అంటారు మీరు? పరువు అంటే మన టీవీలో కనిపిస్తాం కదా, పరువు పోతుంది. ఇల్లు తర్వాత మనం సేఫ్ అని అనుకునే ప్లేస్ స్కూల్. స్కూల్ యాక్చువల్లీ మేడం 3 మంత్స్ క్రిందట ఈ సెక్షన్ ఏదైతే చేయండి, పాప తల్లో ఇసుక అండ్ వెజినాలో ఇసుక అక్కడ ఆడుకున్నారు. ఏదో చెప్పాలని ట్రై చేస్తుంది కానీ వాడు గొంతు తీసి ఎందుకు పడట్లేదు. అమ్మ తల్లి ఇది బయటపడాలి, నా పిల్లలు ఇద్దరు అమ్మవార్లు. ఆ భూదేవికి ఎంత ఓర్పుకు ఉందో, నా బిడ్డ భూదేవి లాగా అంత భరించిందా? ఇది కూడా చెప్పింది మేడం, అమ్మ నేను చాలా ఏడ్ చేశాను, చాలా ఏడుస్తాను అన్నప్పుడు ఈ రకంగా చేస్తారా? నేను వాడి కోసం కోసమే కన్నానా? నేను వాడిని చంపేయాలి, నాకు వాడు చచ్చేంత వరకు నేను ఆ రోజే హ్యాపీగా ఉంటాను. ఆ రోజు నాకు దీపావళి. రిపీటెడ్ బిహేవియర్ తనకు ఉంది అని చెప్పడానికి రూమ్ లోకి తీసుకుపోయినాడు. ఏం వినాలనుకుంటారు అసలు బాబోయ్? ఏ పేరెంట్స్ కూడా రావద్దు, ఏ పిల్లలు కూడా రావద్దు. ఫెయిల్ అయిపోయింది అమ్మ వ్యవస్థ అంతా. నీకు సారీ చెప్పాలి, నీకు నీలాంటి తల్లి తల్లులందరికీ పిల్లలందరికీ. ద సిస్టమ్ హ్యాస్ ఫెయిల్డ్. అందరికీ నమస్కారం. బహుశా దీపావళి పండుగ టపాకాయల మోత ఇంకా చెవుల్లో మోగుతుందేమో, సంబరపడిపోతూ మంచి చెడుని జయించిన సందర్భంగా దీపావళి పండుగ జరుపుకుంటున్నామని మనం ఓ టపాకాయలు కాల్ చేసుకుంటూ ఉంటాం. కానీ మన మధ్యన మన కళ్ళ ముందు ఒక 4 ఏళ్ల అభం శుభం తెలియని చిన్నారిపై ఒక అకృత్యం, ఒక దారుణం జరిగితే మాత్రం చూస్తూ ఊరుకుంటాం. వీలైతే ఆ తల్లిదండ్రులు బయటకు వచ్చి మొరపెట్టుకుంటున్నారని చెప్పి వాళ్ళ 4 మాటలు అనిపడేస్తాం. ఎవరో అక్కడ ఇక్కడ కొంచెం సానుభూతి చూపిస్తాం. కానీ ఇది మన బాధ్యతగా కానీ లేకపోతే మనకి జరిగితే ఏమిటి, మన పిల్లలకి జరిగితే ఏమిటనిగా మాత్రం ఎవరూ ఆలోచించరు. మరొకసారి ఇదే అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్నాం. ఆ తల్లితో మాట్లాడే ప్రయత్నం ఇవాళ దేనికి అంటే, ఈ గత వారం రోజుల్లో వాళ్ళకి ఎదురైనంత ట్రామా బహుశా ఎవరికి ఎదురు కాదు. అంత ట్రామాలో ఉంటూ ఇంకా కూడా న్యాయం జరుగుతుందని ఒక ఆశతో వాళ్ళు ప్రస్తుతం పోరాడుతున్నారు. అండ్ మనకు తెలుసు ఏ ఇన్సిడెంట్ గురించి మాట్లాడుతున్నాము. డిఏవి స్కూల్లో జరిగిన ఘోరం, 4 ఏళ్ల చిన్నారిపై జరిగిన అకృత్యం, ఆ తర్వాత మెడికల్ టెస్టింగ్ జరగడం, ఆ తర్వాత పోలీసులు రిమాండ్లోకి తీసుకోవడం అతన్ని, అండ్ ఆ తర్వాతి పరిస్థితులు ఎలా ఉన్నాయి మాట్లాడబోతున్నాం ఆ తల్లితోటి. ఇప్పటికి కూడా గుండెలు బాదుకుంటూ ఏడుస్తోంది ఆవిడ. ఏం పనిలేదు ఆవిడకి, ఇంట్లో 10 నెలల పాపను పెట్టుకుని బయటకు వచ్చి 4 ఏళ్ల పాపకి నా కూతురికి ఇలా జరిగిందని ఏ తల్లి చెప్పుకుంటుంది నిజం లేకపోతే? ఆవిడతో మాట్లాడబోతున్నాం. నమస్కారం అమ్మా. నమస్తే. ఎలా ఉన్నారమ్మా? చాలా బాధ ఉంది మేడం, చాలా బాధ. మాకేంటి బాధ, భగవంతుడు ఒక పరీక్షలాగా నాకు ఇందులో ఎలాగైనా ఇది ఒక పరీక్ష అనుకుంటున్నాను, ఈ ఎగ్జామ్లో నేను పాస్ అవ్వాలి అంతే, దాంతోనే నేను ముందుకు వస్తున్నాను. పాప ఎలా ఉందమ్మా? పాప పర్లేదు బాగా. మీ వారు మీరు గుండెలు బాదుకుని ఏడిచిన స్టిల్ ఇప్పటికి కూడా ఏడుస్తున్నాం, గుండెలు బాదుకున్నాం. కంటిన్యూ డైలీ 2 అవర్సే పడుకుంటాం మేము. ఎవరితో మాట్లాడి ఇలా కూర్చుంటే ఇట్లా నిద్ర వచ్చేస్తుంది, కళ్ళు వాచిపోతున్నాయి. ఏది తలుచుకుని మీకు అంత అంటే మీకు మిమ్మల్ని బాగా ప్రస్తుతం కష్టపడుతున్న విషయం, ఏ విషయాన్ని మీరు జీర్ణించుకోలేకపోతున్నారు జరిగిన విషయాన్ని? వాడు ప్రిన్సిపల్ తీసుకొని వెళ్తుందంట, అక్కడి వరకు తీసుకెళ్ళి అక్కడి నుంచి వాడు డిజిటల్ రూమ్లోకి తీసుకెళ్తాడంట.
అంటే నేను మొన్న వెళ్ళినప్పుడు వాళ్ళని కొట్టినప్పుడు చూడడానికి వెళ్ళినప్పుడు డిజిటల్ రూమ్ క్లాస్ రూమ్ చూస్తే డార్క్గా ఉంది అది. లైట్స్ అంటే ఇప్పుడు లైట్స్ కూడా ఏమో వేయరు అనమాట, ఉండవు. అన్ని కంప్యూటర్స్ ఉన్నాయి. ఆ డోర్ క్లోజ్ చేస్తే ఇప్పుడు మామూలుగా మనం పిల్లలు ఏమన్నా అల్లర్ట్ చేసినా అన్నం తినకపోయినా నిన్ను డార్క్ రూమ్గా వేసేస్తాను అని నార్మల్గా మనం ఇంట్లో మాట్లాడుతూ ఉంటాం పిల్లలతో. ఊరికే ఆ గదిలోకి తీసుకెళ్ళి డోర్ పెడితేనే పిల్లలు గట్టిగా అరిచి ఏడుస్తారు. ఈ 4 ఇయర్స్ పిల్లలు, వాళ్ళకి ఏం తెలుసు మేడం, పసిపిల్లలు. నువ్వు తీసుకెళ్ళావంటే నా పాప డ్రెస్ తీసేసి, నీ డ్రెస్ తీసేసి, అసలు అంత భయంకరమైన చీకట్లో నా పాప ఎంత గట్టిగా అరిచి ఉంటుంది, ఎంత ఏడ్చి ఉంటుంది, ఎదవా సిగ్గు లేని ఎదవా పనికి మాలిన నా కుక్క, నీకు కూతురుందిగా, నీ కూతురు తీసుకెళ్ళి పడుకోబెట్టుకో, నీ కూతురుని పాడు చేసుకో, నీకు పెళ్ళాం లేదా, నీకు తల్లి లేదా, నా ఒక్క పాపే కాదు మేడం, అసలు అద ఎంతోమందిని తీసుకెళ్ళాడు. ఆ ఒక్క పేరెంట్స్ కూడా అసలు నాకైతే చిచి ఇలాంటి ఏమంటారు రాక్షసుని ఎలా వదిలిపెడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. కాదమ్మా, ఇంతమందికి జరిగితే ఎందుకు ఎవరు బయటికి రావట్లేదు అంటారు మీరు? పరువు అంటే మన టీవీలో కనిపిస్తాం కదా, పరువు పోతుంది. కానీ వాళ్ళు ఏమైనా యాక్షన్ తీసుకునే ప్రయత్నంలో ఉన్నట్టు మీకు ఏమైనా చెప్పారా కనీసం స్కూల్? కొంతమంది అయితే పేరెంట్స్ ఇమ్మీడియట్గా వచ్చారు, ఒక ఇద్దరు ముగ్గురు పేరెంట్స్ వచ్చారు, కానీ ఏం మాట్లాడుకుండా ఉన్నారు. నాకు తెలిసిన నా కొలిక్కి వచ్చేసి మీకు ఆడపిల్లలు లేరా, మీరు ముందుకు రావట్లేదు అది అని చెప్పేసి వాళ్ళని ఫుల్గా తిట్టు పడేసింది. అంతే, ఏం మాట్లాడలేదు. వాళ్ళ పేరెంట్స్ షాక్లో ఇలా ఉండిపోయారు అంతే. అంటే వీళ్ళు చిన్నపిల్లలే కదా, ఏం పరుగు బంధం చెప్పకుండా ఉంటే గమనం ఉంటే అయిపోతుంది అనేసి చాలా. అసలు అంటే ఇల్లు తర్వాత మనం సేఫ్ అని అనుకునే ప్లేస్ స్కూల్లో వదిలేసాం, అందులో ఒక లేడీ ప్రిన్సిపల్ ఉన్నారు అది ఇది అంటే చాలా భరోసాగా వదిలేస్తాం. అవును, అవును. అలాంటిది ఇంత ఘోరం జరిగి కొంతకాలంగా జరుగుతోంది, మీ దృష్టికి కూడా రాలేదంటే నమ్మకం ఇక ఎక్కడ పెట్టాలో మొత్తం సడిలిపోతుంది మనందరికీ. యాక్చువల్లీ మేడం, 3 మంత్స్ క్రిందట ఈ సెక్షన్ ఏదైతే చేయండి, పాప తలలో ఇసుక అండ్ వెజినాలో ఇసుక అక్కడ ఆడుకున్నారు. తలలో అందరు మా ఇద్దరు ట్విన్స్ తలలో ఇంత ఇసుక. ఈ ఇసుక ఏంటి ఏంటి మేడం అని చెప్పి తీసుకెళ్ళి చూపించి చేయగానే అంతే మొహం ఇలా పెట్టేసుకుంది ఆమె దగ్గరకు ఒక్కొక్క. అంటే మామూలుగా వెళ్ళి కూడా మనం ఏం చెప్పకూడదు, ఆమెకు అంత పొగరు. ఏమి క్లాస్ టీచర్ ఏం చేస్తున్నారు మేడం, ఇంకొక టీచర్ని పెట్టుకోండి లేకపోతే ఇంకొక ఆయమ్మని పెట్టుకోండి, ఏం చేస్తున్నారు ఆయమ్మలు, పీటీ సార్ ఏం చేస్తున్నారు అని చెప్పేసి అన్నాడు. అంటే అది కూడా మేము అడగకూడదా, మాకు లేదా రైట్స్? మరి ఎవరు అడుగుతారు మా పిల్లల్ని ఎంత నమ్మకంగా మీ దగ్గర వదిలేస్తే? అలా అడిగామా? మర్నాడే మా పాప టీచర్ మేడం ప్రిన్సిపల్ మేడం కొట్టిందా అమ్మ అంటే, వాళ్ళకి ప్రిన్సిపల్ మేడం అనేది దానికి టీచర్ అంటే అర్థమవుతుంది, ప్రిన్సిపల్ మేడం అని ప్రిన్సిపల్ అని అనడానికి రాదు, ఇంకా రాదు. మేడం అని కూడా అన్నారు, టీచరే అంటారు, క్లాస్ టీచర్ని టీచరే అంటారు. అలాంటిది అడిగాను అనమాట. అడిగితే ఇట్లా నించొని చూస్తుంది ఆ పాప, ఏం చెప్పట్లే. అదే మళ్ళీ క్లాస్ టీచర్కి వాళ్ళ నాన్న కొడితే, ఏదో ఒక చిన్న విషయంలో కొడితే, మా డాడీ టీచర్ మా డాడీ కొట్టాడు, అడగండి గట్టిగా అడగండి గట్టిగా. ఆ టీచరు నా హస్బెండ్ పిక్ చేసుకోవడానికి వెళ్తే, సార్ మీ మీద కంప్లైంట్ ఇస్తుంది, గట్టిగా మాట్లాడమంది, గట్టిగా అడగమంటుంది, కొట్టారంట, మామూలు కాదని టీచర్. మామూలుగా మాట్లాడే పాప, మాట్లాడే పాప, అదే కదా మేడం. ఇంట్లో జరిగినవన్నీ నాకు టీచర్ చెప్తారు, టీచరు ఇవాళ ABCD చెప్పిందా, ఏం రాయించింది, క్లాస్లో ఏం పెట్టించింది, రాయించిందా చదివించిందా కూడా మాకు చెప్తారు. కానీ ఎంత కుమిలిపోయి ఉంటుంది మరి, అంత ఇంటెలిజెంట్ పాప, చాలా షార్ప్ మేడం. అలాంటి పిల్లలు ఇద్దరు కూడా మరి 2 నెలల నుంచి అంటే మాట్లాడట్లేదు, ఏదో చెప్పాలని ట్రై చేస్తుంది, కానీ వాడు గొంతు పిసుకుతాడంట, గొంతు పట్టుకున్నాడంట, చెంపల మీద కొడతాడంట. ఇంకో ట్విన్ 2 కూడా చెప్పే, ఇద్దరు ట్విన్ 1 ట్విన్ 2 ఇద్దరు చెప్పారు చెంపల మీద కొడతాడని, భయపెట్టిస్తాడంట. నేను అడిగాను అనుకోండి, అంటది ఇట్లా పెడుతుంది ఫేస్, భయపడిపోతుంది, భయపడిపోయి ఇంకా ఆన్సర్ లేదు. ఎప్పటికీ మానుతుందమ్మా ఈ గాయం. ఈ కొన్ని కొన్ని ఇవి ఉంటాయి కదా మేడం, మన గ్రీన్ డే సెలబ్రేషన్స్ అని, తర్వాత బతుకమ్మ అని, అవి ఇవి ఉంటాయి కదా స్కూల్ యాక్టివిటీస్. ఈ గ్రీన్ డేలో నా పిల్లలు అందరూ కనిపిస్తున్నారు, మా పిల్లలు స్టేజ్ ఎక్కినట్టే ఎక్కారు, మధ్యలో మిస్ అయ్యారు నా దగ్గర. ఏం టీచర్ అని అంటే, పిల్లలు ఎక్కడో ఆడుకుంటారు మేడం. అంటే గమనించరా పిల్లలు ఎటు వెళ్తున్నారో, ఎవరు తీసుకెళ్తున్నారో చూడరా? చూసి కూడా నోరు మూసుకుని ఉంటారా? అందులో మీ పాప లేదు కదా,
ఇదేనా మీ కేర్లెస్? మా పిల్లల్ని మీ పిల్లలని మా పిల్లలు అని మీరు అనుకోవాలి టీచర్స్, మా సొంత బిడ్డలు అనుకోవాలి. మరి మీరు అలాగే వదిలేస్తే ఏంటి పరిస్థితి? సో ఇదంతా ఇంత జరుగుతుంది మీరు గమనించి అబ్నార్మల్గా పాపని ఎలా తను ఏ రోజు? నేను నిజంగా మేడం అమ్మవారికి దండం పెట్టుకున్నాను. రీసెంట్గా టీటీడీ టెంపుల్కి వెళ్ళి నా బర్త్డే రోజు ఈవినింగ్ దర్శనానికి వెళ్ళాం. ఎలాగైనా సరే ఈ అమ్మాయి ఎందుకు ఆలోచిస్తుంది, ఎందుకు ఏదో మనసులో బాధ అయితే ఉంది కానీ బయటపడట్లేదు, ఎందుకు పడట్లేదు? అమ్మ తల్లి ఇది బయటపడాలి, నా పిల్లలు ఇద్దరు అమ్మవార్లు. ఆ భూదేవికి ఎంత ఓర్పుకి ఉందో, నా బిడ్డ భూదేవిలాగా అంత భరించిందా? అది తలుచుకుంటే నాకు ఎంత ఏడిపిస్తుంది. ఆ డార్క్ రూమ్లో నా పాప ఎంత ఇది కూడా చెప్పింది మేడం, అమ్మ నేను చాలా ఏడ్చేశాను, చాలా ఏడుస్తాను అన్నప్పుడు మా వాళ్ళ నాన్న నాకైతే అసలు అవ్వట్లేదు తెలుసా మేడం, నా పాప చనిపోతే ఏదన్నా అయ్యి వాడికి ఎంత అసలు ఎంత గుండె ధైర్యం ఉండి వాడికి, వాడికి ఎంత కండకావరం అయితే మాత్రం, అంటే కనీసం చట్టం అంటే భయం, దేవుడు అంటే భయం లేకపోయినా చట్టం అంటే భయం భయం లేదు లేదు పోలీసులు అంటే భయం లేదు. ఇప్పుడు అంతా ఇష్టారాజ్యం అయిపోయింది, పోలీసులు అంటే భయం లేదు, లా అంటే భయం లేదు, జస్టిస్ అంటే భయం లేదు. సో ఆ రోజు మీరు గుడికి వెళ్ళి దండం పెట్టుకున్నారు, మీరు వెంకటేశ్వర స్వామి భక్తులు కదా మీరు మొదటి నుంచి? అవును మేడం అవును. పద్మావతి అమ్మవారు, గోదాదేవి, మేము ఉయ్యాల్లో లేక లేక సంతానం కలిగి మేము తొట్టెల్లో వేసేటప్పుడు ఉయ్యాల్లో వేసేటప్పుడు శ్రీదేవి భూదేవి అని వేసుకొని గోదాదేవి విజయలక్ష్మి అమ్మవారు అని చెప్పి మేము వేసుకొని ఆ భగవంతుడు ఆశీస్సులతో పెట్టిన బిడ్డలు వీళ్ళు ఈ రకంగా చేస్తారా? నేను వాడి కోసం ఆ లంజాగొడి కోసమే కన్నానా నేను? తల్లి లేదు నాకు అస్సలు నచ్చట్లేదు మేడం, వాడిని చంపేయాలి. నాకు వాడు చచ్చేంత వరకు నేను ఆ రోజు హ్యాపీగా ఉంటాను. ఆ రోజే నాకు దీపావళి. వాడు ఎప్పుడైతే చస్తాడో ఆ రోజే వాళ్ళ ఇంట్లో ఒక కూతురు పెట్టుకొని నా కూతురు దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? నా ఇంకెంతమంది పిల్లల్ని ఇచ్చేసాడు, అది కూడా న్యూస్ వచ్చింది కానీ, బ్రేకింగ్ న్యూస్ వచ్చింది కానీ పేరెంట్స్ బయటికి రావట్లేదు. ఆసీసీ ఇప్పుడు అది అవి కూడా మనకి పాప ఇది ఇది ఒంటరి పోరాటం అయిపోయింది దాదాపు. ఇది అంటే ఒంటరి పోరాటం చాలా దౌర్భాగ్యం మనకి. ఎందుకంటే ఒక తల్లి వచ్చి బయట ఇంత చెప్తోందంటే ఏం జరిగిందో అని చెప్పి, అందులో మెడికల్ ఎగ్జామినేషన్ అయింది, భరోసా సెంటర్ వాళ్ళు వచ్చి తీసుకువెళ్ళారు, అన్నీ అయిన తర్వాత కూడా ఇంత హషప్ చేస్తున్నారంటే అర్థం కావట్లేదు. పాప మీరు ఫైనలీ అడగ్గాడగా ఎలా బయటపడింది అంటే మీతో చెప్పగలిగిందా, ఏడ్చి చెప్పిందా? అంటే అది కూడా తలుచుకోలేకపోతున్నాను. నాలుగేళ్ల పాప అమ్మకి ఏం చెప్తుందండి? ఏం చెప్తుంది మేడం? భయపడుతుంది చెప్తారు మేడం. ఇప్పుడు ఎందుకు ఎవరైనా చిన్న పాప ఎవరైనా ఇలా అమ్మ నన్ను కొట్టింది వెంటనే చెప్తారు. మన ఇంట్లో మనం మాట్లాడుకుంటున్న ప్రతిదీ తెలుస్తుంది పిల్లలకి, ప్రతిదీ. అమ్మ డాడీ కొట్టాడు, డాడీ డాడీ పోని వాళ్ళ నాన్న ఆఫీస్ నుంచి రాగానే డాడీ అమ్మ కొట్టింది. వాడు బెదిరించినట్టు చెప్పిందా? చెప్పింది, గొంతు పట్టుకున్నాడంట, గొంతు పట్టుకుని ఇట్లా లేపాడంట. వీళ్ళ నాన్న పేరెంట్స్ మీటింగ్ తర్వాత, అందులో పేరెంట్స్ మీటింగ్ వెళ్ళే ముందు రోజు గ్రూప్లో ఏం పెట్టాడంటే, మేము పేరెంట్స్ అందరం కలిసి ఒక గ్రూప్ క్రియేట్ చేసాం, అందులో వీ షుడ్ చేంజ్ దిస్ ప్రిన్సిపల్ అని పెట్టాడు. స్క్రీన్ షాట్ తీసుకుంది. అండ్ ఇంకొక మా కొలీగ్ సేమ్ పేరెంట్ ఏం పెట్టారంటే, సబితా మేడం ఇక్కడే శ్రీనగర్ కాలనీలో ఉంటారు, ఆవిడ ఒకసారి మనం అపాయింట్మెంట్ తీసుకొని ఒకసారి కలుద్దాం, ఈవిడ సంగతి ఏందో చూద్దాము, ఈవిడ ర్యాష్ బిహేవ్, ఇలా మాట్లాడు. ఆవిడ మాట్లాడుతుంది కదా, నువ్వు మాట్లాడు, అతను మాట్లాడుతున్నాడు కదా, ఇదా ఒక అక్కడ మగవాళ్ళు అందరూ కూర్చొని మాట్లాడుతుంటే నువ్వు ఒక ఆడదాని అయి ఉండి అందులో 50 సంవత్సరాల పైన అయి ఉండి ఇట్లా ఏలు పెట్టి చూపించి మాట్లాడేదేంటి? చూడు, వెళ్ళి పేరెంట్స్ మీటింగ్ అయిపోయి చూడు, వాళ్ళ ఆమె రైట్ హ్యాండ్ పద్మావతి దివ్య ఆట వాళ్ళతో అంటుంది, చూడు ఎలా హ్యాండిల్ చేశానో. దెబ్బకి మూసుకొని వెళ్ళిపోయారు. ఎంత అసలు అంటే ఇలా మన సమాజం నడిబొడ్డున ఇలా జరుగుతోందని తెలిసి మనం సిగ్గు లేకుండా ఊరుకుంటున్నాం. ఎందుకు పేరెంట్స్ అందరూ కూడా వచ్చారు మా పాప కోసం, ఇలా అయింది అలా అయింది అన్నాక వాళ్ళందరూ కూడా ఫైట్ చేశారు. ఎప్పుడైతే ఇది స్కూల్ డివైడ్ మేడం సబిత మేడం ఇది క్యాన్సిల్ చేసిందో కథం, ఎవరింట్లో వాళ్ళు కూర్చున్నారు. కానీ ఇంతటితో ఆగదు కదమ్మా, అదే కదా ఇది ఎలా అయిపోయిందంటే, సరే అక్కడ అయితే మనం వెళ్ళి ఆపేస్తాం మూసేస్తాం అంతకంటే ఏం చేయం అంటే తక్షణం ఒక రెస్పాన్స్ ఏదైతే రావాలో సొసైటీ నుంచి. అంటే మా 4 ఏళ్ల పాపమ్మ మాటలు కూడా సరిగ్గా రాని వయసు అమ్మా, అసలు అంటే ఏ వయసు అయినా కూడా ఇది ఇది అసలు మనం క్షమించరాని గళమెత్తి ప్రశ్నించి వాడికి శిక్ష పడేలా చూడవలసిన ఒక ఇది. కానీ ఒక చిన్న చిన్న బంగారు తల్లిని చూస్తే వాడికి ఎంత దారుణమైన ఆలోచనలు కలిగాయి.
పిల్ల పాప చెప్పిన తర్వాత అమ్మ మీ రెస్పాన్స్ ఎలా ఉండేది ఆ టైంలో? టెన్షన్ మేడం, లేచి వెంటనే నేనున్న నైట్ డ్రెస్ తీసి వెంటనే డ్రెస్ వేసుకొని వాడిని అక్కడికక్కడే కొట్టి చంపేళ్ళంత కోపం నాకు. కానీ మరి మళ్ళీ సామాన్యమైన పీపుల్ వెళ్ళి వాళ్ళని ఆ ఊరికే కొడితే వీళ్ళు ఊరుకుంటారా? నేను వాడిని చంపేస్తే వీళ్ళు ఊరుకుంటారా? మరి వాళ్ళని తీసుకెళ్ళి అప్పగించినా సరే వీళ్ళకి ఎందుకు ఊరు శిక్ష పడతావు? నా పక్కన న్యాయం ఉన్నప్పుడు ఎందుకు మీరు ఇంకా గవర్నమెంట్ ఎందుకు ఇంకా స్పందించట్లే? అంటే చట్టపరమైన ప్రాసెస్, లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ అని ఒక సామెత ఉంది, కానీ ఇలాంటి పరిస్థితుల్లో మనం నీరు గారిపోతాం. బికాజ్ ఒక అమ్మగా నా కూతురికి ఇలా జరిగింది, దానికి అసలు ఏ తప్పు లేకుండా మాకు ఎంత చక్కటి కుటుంబం మీద, లేకపోతే ఇవాళ ఈరోజు మీరు 10 నెలల పాపను ఇంట్లో పెట్టేసి ఒక యూనో మీ 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 మొర చెప్పుకోవడానికి వచ్చారంటే ఎంత బాధ ఉంటుందమ్మా. చాలా మేడం, అసలు ఈ మాకు మేము ఎవరెవరికో కొంతమందికే తెలుసుంటుంది ఈ హైదరాబాద్లో, బయట ప్రపంచానికి కూడా ఎక్కడెక్కడో వెళ్తుంది. అమెరికా నుంచి, లండన్ నుంచి ఎక్కడెక్కడించో కాల్స్ వస్తున్నాయి. నేను ఊరికే వస్తానా మేడం బయటికి? పాప ఇప్పుడు ఎలా ఉందమ్మా, ఎలా 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 స్పందిస్తోంది, తనలో భయం ఉందా? కొంచెం ఇంకా పెయిన్ అన్న అంటుంది. నిన్న నా రాత్రి కూడా వాళ్ళ ఫాదర్ని నేను ఇద్దరం అడిగాము, ఎక్కడైనా డాక్టర్, మంచి డాక్టర్ తీసుకువెళ్ళాలి అనేసి అనుకుంటున్నాము. సో సో పథకం ప్రకారం వాళ్ళు ప్రిన్సిపల్ ఇతను కలిసి పిల్లల్ని చేస్తున్నారు. అవును, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఇప్పుడు ఈ ప్రిన్సిపల్ కరెక్ట్గా ఉంటే, ఏ ఎందుకు ఆ రూమ్లోకి తీసుకువెళ్తున్నావు, నీకేం పని, నువ్వు డ్రైవర్ అయినప్పుడు నువ్వు నా దగ్గర వచ్చి మాట్లాడాలి, నువ్వు లేకపోతే బయటికి వెళ్ళిపోవాలి, నువ్వు ఆ పిల్లల్ని ఎందుకు తీసుకువెళ్తున్నావు అని ఇమీడియట్గా అడిగి క్వశ్చన్ చేస్తుంది కదా. ఈమె కరెక్ట్ ఉంటే వాడికి ఈ గ్రిప్ దొరికేదే కాదు అసలు. వాడిని చితకబాదినప్పుడమ్మా, అతన్ని చితకబాదినప్పుడు మీరు కొట్టొద్దు కొట్టొద్దు అని చెప్పేసి బతిమిలాడితే కాలు పట్టుకుంటున్నాడు. నువ్వు తప్పు చేసావు కాబట్టి నా కాలు పట్టుకోవడానికి వస్తున్నావు. నేను అక్కడ తంతే, వాడిది అక్కడ తంతుంటే వద్దొద్దని ఆపేస్తున్నాడు. నువ్వు ప్రిన్సిపల్ నీదే తప్పు లేకపోతే ఇలా తలపట్టుకొని కూర్చుంటారా? చాలా దారుణం తల్లి, ఏం చెప్పాలమ్మా. ఆడపిల్లల్ని కన్నా తల్లిదండ్రులకి, అంటే ఇది ఇమోషనల్గా మాట్లాడినట్టు అనిపిస్తుంది కానీ ఆడపిల్లల్ని కన్నా తల్లిదండ్రులకి మన సమాజం ఇచ్చే భరోసా ఇది, మీకు ఇంత రక్షణ ఉందని చెప్పేసి చట్టాలు చేస్తాము. ఏం లాభమ్మా, ఒక నిర్భయ యాక్ట్ పెట్టారు, నిర్భయ యాక్ట్ తర్వాత ఇంకొక యాక్ట్ పెడతారు పేరు పెట్టి. ఎన్ని యాక్ట్లు వస్తే మాత్రం మనకి త్వరితగతిన తక్షణం రావాల్సిన స్పందన రావట్లేదు కదమ్మా. ఫస్ట్ స్పందన వస్తే ఆ తర్వాత శిక్ష పడుతుంది. పాపను చూసినప్పుడు మీరు అమ్మగా ఎంత కోల్పోతుంటారు, బాధపడ్డామో తెలుసు మేడం. వాడిని అక్కడ చూపిస్తూ చూపిస్తే డాడీ డాడీ వీడే, అమ్మ వీడే, ఫస్ట్ స్టెప్లోనే ప్రిన్సిపల్తోనే నడుచుకుంటూ వస్తున్నాడు. మళ్ళీ రావడం కూడా ప్రిన్సిపల్తోనే నడుచుకుంటూ వస్తున్నాడు. అక్కడ ఏమి ఇష్యూ అవ్వకూడదని ముందుగానే ప్లాన్ చేసుకొని ఇక్కడ ఒక స్టూడెంట్, ఇక్కడ ఒక స్టూడెంట్, ఇక్కడ ఒక స్టూడెంట్, ఇలా కూర్చోబెట్టేశారు మొత్తం గ్రౌండ్లో. అమ్మ మెడికల్ రిపోర్ట్లో ఏం బయటపడ్డాయి మీకు ఏమైనా చెప్పారు? అక్కడ వెంటనే గైనకాలజిస్ట్ నాకు చెప్పారు, కన్ఫర్మ్ ప్రూవ్ అయింది, ఇమీడియట్గా చెప్పారు. కానీ రిపోర్ట్ అయితే మేము తీసుకోలేదు, మాకు అక్కడ మిగిలిన పోలీస్ స్టేషన్ దగ్గర చాలాసేపటి నుంచి కూర్చొని ఉన్నారు అది ఇది అని చెప్పేసి ఫాస్ట్గా అయిపోయింది. అందులో పాప నన్ను జీవికకి తీసుకెళ్తావా తీసుకెళ్ళవా అని కూర్చొని ఆ టైంలో అసలు ఆమె ఎంత, నేను ఎంతమంది దగ్గర చెప్పాలన్నట్టు నన్ను ఇలా చూసింది, ఇలా చూస్తుంది. అడుగుతున్నారా పాపని? అంటే పోలీసులు అడిగారా? అక్కడ అడిగారు మేడం, అందరూ అడిగారు, నేను అడిగాను, లాయర్ సార్ అడిగారు. ఒకసారి అక్కడ అక్కడ ఉన్న భరోసా సెంటర్లో మేడం వాళ్ళు కూడా గమనించారు, మేడం ఇంతమంది దగ్గర చెప్పాలంటే పాపకి కోపం వచ్చేస్తుంది. అది కూడా ఇంకా ఇప్పుడు జీవికి వెళ్దాము, ట్రైన్ ఎక్కిస్తాను, బస్ ఎక్కిస్తాను, కార్ ఎక్కిస్తాను అంటే నేను ఇప్పుడు ఏం మాట్లాడలేదు అనుకో, ఇంకా పదే నేను వెళ్ళిపోతానమ్మా నా వల్ల కాదు అది ఇది అనేసి నేను అంటే అప్పుడు నోరు తెచ్చి వీడియోను అండ్ స్టేట్మెంట్ అన్నీ రెడీ అయిపోయి. మీ దగ్గర చెప్పుకున్నప్పుడు పాప ఇలా జరిగిందని ఏమన్నా చెప్పిందమ్మా రిపీటెడ్గా, అంటే చాలాసార్లు జరిగిందని చెప్పిందా? అట్లా చెప్పలేదు. అట్లా అంటే ఇప్పుడు ఇవి చూపిస్తారు మేడం ఫింగర్స్, అవి ఎంతో అనేది కూడా వాళ్ళకి ఇంకా అర్థం కాదు, తెలియదు. అంటే అలా కాదు, ఇలా చేసేవాడు అని చెప్పిందా లేకపోతే చేశాడు అని చెప్పిందా? అంటే రిపీటెడ్ బిహేవియర్ ఇతనికి ఉంది అని చెప్పడానికి రూమ్లోకి తీసుకుపోయినాడు, డ్రెస్ తీసాడు, ఇన్నర్ తీసాడు, బాడీ తీసాడు, బట్ డ్రెస్ కలర్ ఇన్నర్తో సహా చెప్పింది, కలర్స్ అన్నీ తెలుసు ఆమెకి. ఏం వినాలనుకుంటారు అసలు బాబోయ్? మరి మాకు ఎట్లుంటుంది చెప్పండి మేడం, ఒక బండరాయి తీసుకొని వాడి తల బద్దలు పగలు కొట్టేయాలంత కోపం వస్తుంది మాకు. మధ్యలో ఈ పిల్లల్ని పెట్టేసరికి మాకేం అర్థం కాలే.
మేము పిల్లల మీద ఎక్కడ పడతావా, లేకపోతే ఆ పైప్ పిల్లలకి ఎక్కడ తగులుతుందా అన్నదే ఉంది. ఫెయిల్ అయిపోయింది అమ్మా వ్యవస్థ అంతా. నీకు సారీ చెప్పాలి, నీకు నీలాంటి తల్లి తల్లి తల్లులందరికీ పిల్లలందరికీ. ద సిస్టమ్ హ్యాస్ ఫెయిల్డ్, వీఆర్ నాట్ ఏబుల్ టు ట్రస్ట్ అవర్ చిల్డ్రన్ దే అండ్ దేర్ సేఫ్టీ. పేరెంట్స్ అందరికీ నేను చెప్పేది ఒకటే మేడం, ప్లీజ్ ఇది రూమర్స్ అని మాత్రం చెప్పకండి. చాలా బాధ అవుతుంది, అసలు నాకు బయటకు రావాల్సిన అవసరం లేదు. ఎవరు చెప్పారు రూమర్స్ అని చెప్పండి అసలు సోషల్ మీడియాలో? సోషల్ మీడియాలో రాసే అందరూ వాళ్ళందరూ అసలు పిరికి పిరికి పందులు అలా రాసే వాళ్ళు. పేరెంట్స్ కొంతమంది మాట్లాడుతున్నారు, నిజం అయితేనే నేను బయటకు వస్తాను, లేకపోతే మాకేం పని లేదా మేడం, నా పరువు మా పాప పరువు మేము బయటికి తీసుకోవడానికి వస్తున్నామా, దీనివల్ల మాకేమొస్తుంది? పేరెంట్స్ని అడిగినప్పుడు మీరు అడగలేదా ఈ విషయం? అక్కో అక్కడ అందరూ చాలామంది పేరెంట్స్ మాతో మాట్లాడారు, చాలామంది నాకు బాధపడకండి ఇలాంటి చెత్త స్కూల్ అది ఇది అని చాలామంది పేరెంట్స్ తెలుసు ఈమె బిహేవియర్ ప్రిన్సిపల్. మరి రూమర్స్ అని ఎందుకు అంటున్నారు వాళ్ళని? మీ ఒక సిక్స్త్ క్లాస్ ఫాదరు నా హస్బెండ్తో మాట్లాడారు, వాళ్ళ పాప గురించి వెళ్ళి ఇంట్లో ఇంటికి వెళ్ళిన తర్వాత అడిగారంట, మిస్బిహేవ్ చేశాడని చెప్పారంట. కానీ వాళ్ళు కొంచెం పాప పెద్ద అయింది కాబట్టి వాళ్ళు బయటికి రాలేకపోతున్నారు. వాళ్ళ ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో? పిల్లలందరూ కూడా వాళ్ళ క్లాస్ రూమ్లో తీసుకెళ్తాడు, మిస్బిహేవ్ చేస్తాడు. అంటే అన్యాయం జరిగిన వాళ్ళే తప్పు చేసినట్టుగా చిత్రీకరిస్తున్న పరిస్థితుల్లో మనం ఉన్నాం. అది అంటే మీరే ఏదో సంజాయిషి చెప్పుకోవాల్సింది, లేకపోతే ఏమి నేను మళ్ళీ అడుగుతున్నాను ఇదే ప్రశ్న అందరినీ, నాలుగేళ్ల పాపకి ఇంత ఘోరం జరిగిందని ఏ తల్లి వచ్చి చెప్పుకుంటుంది తల్లి బయటికి ఏమీ లేకపోతే? ఇప్పుడు వాడికి శిక్ష పడాలనే మేడం నా డిమాండ్, వాడిని ఎందుకు నేను వదిలిపెట్టాలి? ఇప్పుడు బయటికి నేను ఎందుకు వచ్చాను? సరే వాడు ఏమన్నా పోనీ, నేను ఆ పిల్లల్ని స్కూల్కి పంపకుండానే ఆ డొనేషన్, సరే ఆ డొనేషన్ కూడా పోతే పోనీ అని చెప్పి వదిలేసుకొని నా పిల్లల్ని నేను తెలిసిన తర్వాత ఇంట్లో ఉదయం కూర్చోబెట్టుకున్నాను. డొనేషన్ ఎంత కట్టారమ్మా? 140,000 ఇద్దరికి. అంటే ఇది 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 ఇక్కడ రెలవెంట్ కాదు. మళ్ళీ 3 టైమ్స్ ఎందుకు అడుగుతున్నాం అంటే, సో కాల్డ్ మనం ఇంత డొనేషన్లు కడితే మంచి స్కూల్ అని ఒక భ్రమలో ఉండే తల్లిదండ్రులకి అది మొత్తం అంత పోవాలి. కూడా గోడల పైన పెద్ద పెద్ద వాళ్ళ ఫొటోస్ ఉంటాయి, లైక్ కపిల్ దేవ్ సార్ ఫోటో కానీ ఇంకా మిగిలిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే ఎన్నో ఇయర్స్ స్కూల్ ఇది, మంచి బ్రాంచెస్ ఉన్నాయి, ఢిల్లీ బేస్డ్ సెంట్రల్ అని చెప్పేసి మేము జాయిన్ చేసుకొని ఇప్పుడు ప్రతి ఒక్క పేరెంట్ కూడా పిల్లలకి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, ఎడ్యుకేషన్ ద్వారానే కదా మేడం మంచి లైఫ్. మనకి ఎలాగో సరిగా లేదు సంకనాకపోయామని చెప్పి మిగిలిన వాళ్ళకి అందరు పేరెంట్స్ కూడా పిల్లలకి ఇచ్చేది అదొకటే. అదే అలా అని చెప్పి మేము ఇట్లా మా కష్టార్జితం మేము తీసుకెళ్ళి అక్కడ పెడుతున్నాం, పోనీ ఫీజులు ఎక్కువ ఉన్నాయి తక్కువ ఉన్నాయని కూడా మేము ఏ రోజు కూడా వాళ్ళతో మాట్లాడలేదు. యాక్చువల్లీ అయితే 50,000 ఏమో డొనేషన్ అన్నారు, మేము 70 అంటే సరే 70 అని కూడా మేము పే చేసాము. మళ్ళీ అందరు స్పాట్లో మొత్తం ఒకసారి పే చేసాం. మళ్ళీ ఇంకా టర్మ్స్ అని ఏం లేదు అక్కడ, డొనేషన్ వేరు, మళ్ళీ 3 టర్మ్స్ 4 టర్మ్స్ స్కూల్ ఫీజు అది వేరు. మేమేం స్కూల్ ఫీజులు ఎక్కువ ఉన్నాయి తక్కువ ఉన్నాయి దాని మీద ఏ రోజు కూడా డిస్కస్ చేయలేదు, ఏమీ అనలేదు. ఒక అంటే ఈమె ఎంత రౌడీగా ఇంత పొగరుగా ఇంత తల పొగరుగా ఎందుకు ఉంటుంది, ఆమె వెనకాల ఎవరెవరు ఉన్నారో, ఎంతమందికి ఇచ్చేస్తుంది ఈమె, అందుకోసం నన్ను ఎవడేం పీకలేడని ఆ ధైర్యంతోనే ఇవన్నీ చేసి. ఆగ్రహం చాలా వస్తుంది, వాడు ఎలాగో దరిద్రుడు ఇలాంటి ఒక నీచమైన ఒక చర్యకి పాల్పడడం కాకుండా ఒక స్త్రీ అక్కడ ఉందంటే ఇంకా కూడా మన నమ్మకం పూర్తిగా సడిలిపోతుంది ఒక అమ్మ స్థానంలో ఉండే మనిషి. సో ఆవిడ కూడా మిమ్మల్ని మీరు చెప్పిన అలిగేషన్స్కి ఆవిడ అసలు ఏం మాట్లాడదు, తల ఇలా పట్టుకొని కూర్చుంది దండం పెడుతుంది నాకు మా ఆయనకి దండం పెడుతుంది. ఏమంటుంది? నేనేం మాట్లాడలేను, నేనేం మాట్లాడలేను అనేసి మాట్లాడు, నాకేం తెలీదు, నాకు తెలీదు, నాకు తెలియదు. నాకు వారు ఆ మాటలు 2 మాటలు మాట్లాడింది, నిజంగా అలా ఆమెకి నిజంగా ఏం తెలియదు అయిపోతే ఆమె వచ్చి ఏరా ఏం చేసావు అని గబగబా వాడిని నా మే మాకన్నా ముందు ఆమె తంతది ఒక ఆడది కాబట్టి. అంటే ఈవెన్ ఉత్త ఒక ఒక ఆరోపణ వచ్చినా ఏం వచ్చినా కూడా ముందు పిలిచి స్టాఫ్ని అడుగుతారు, పేరెంట్స్ ఇలా ఫీల్ అవుతున్నారు ఏంటి ఏం జరిగింది, అది కూడా జరగలేదు? ఆహా ఏం లేదు, మంచిగా ఇద్దరు లోపల నుంచి నడుచుకుంటూ వస్తున్నారంటే అసలు వాళ్ళు నడుచుకుంటూ వస్తున్నారు. మేము ఫస్ట్ స్టెప్లోనే ఇదిగో డాడీ అదిగో అమ్మ అమ్మ వాడే అమ్మ వాడే అని ఇద్దరు పిల్లలు చూపిస్తారు. ఇంకా అసలు వాడి దగ్గరికి వెళ్ళానన్ను భయము ఏడుపు, వాళ్ళు నాన్న చంక దిగట్లేదు అసలు. ఎంత భయపెట్టి ఎంత బాగుంటుందో తెలుసా మేడం, నా పిల్లలు బొమ్మల్లా ఉంటారు తల్లి. ఆ మాట
బయటికి చెప్పద్దమ్మా, ఎందుకంటే ఎందుకు నిజంగా భగవంతుడు ఇంత అందమైన పిల్లలు ఇట్లాంటి ఎదవల్లో పడ్డానిక ఎందుకన్నానా అసలు? లేకపోతేనేమో గొడ్రాలు అంటారు, కంటేనేమో ఇదొక గోల. పిల్లలు లేరు పిల్లలు లేరు అనేసి వాళ్ళు అతనిలో తప్పుందా ఈమెలో తప్పుందా ఇట్లాంటివన్నీ బయటకు వస్తుంటాయి. ఈ పనికిమాల డిస్కషన్స్ కి సమాజం ఎప్పుడు ముందు ఉంటుందమ్మా. ఎక్కువ ఏమన్నా అన్యాయం జరిగి నిజంగా ఏదో సరే ఏదో చెప్తున్నారు కదా, ఇద్దరు వ్యక్తులు వచ్చి తల్లిదండ్రులు ఇంత చెప్తున్నారు బయట అంటే ఏదో ఉంది అని అడిగేవాళ్ళు తప్ప. సరే నేనంటే నాకు పని పట్టలేదు. మరి లాయర్ సార్, ఆయన ఎంత పెద్ద మనిషి, ఆయన టైం అంతా వేస్ట్ చేసుకొని ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నావు అంటే ఏం పిచ్చి మాటలా, లేకపోతే ఇది ఎంత ఫేకనా? ఫేక్ అయితే వస్తారు అసలు ఆయన, ఆయనకు తెలీదు? అంత పెద్ద లాయర్ వచ్చి మాట్లాడుతుంటే కూడా మనుషులకి ఇంత జ్ఞానం లేదా? పాపని ఇప్పుడు ఎలా మా కౌన్సిలింగ్కి తీసుకెళ్తున్నారా? ఏం తీసుకెళ్ళలేదు. ఏమన్నా చెప్పారా డాక్టర్? అంటే ఎవరు అసలు ఎవరైనా మీకు బాధ్యతగా భరోసా ఇచ్చారా? యాక్చువల్లీ మేము బయట టెస్ట్ చేయించుకొని తీసుకెళ్ళాలనుకున్నాం. పెద్ద పెద్ద గైనకాలజీస్ సర్జన్స్ ఉంటారు కదా, వీళ్ళకి బాగా ఐడియా ఉంటుంది పాప హెల్త్ ఎలా ఉంది అని అనుకున్నాం. కానీ మళ్ళీ బయటకు తీసుకెళ్తే యూస్ ఏమంటారు అది చెల్లుతుందో చెల్లదో అని చెప్పేసి మేము భరోసా సెంటర్లోనే కంప్లైంట్ ఇచ్చిన తర్వాత, కంప్లైంట్ ఇమ్మీడియట్గా రేజ్ అయిన తర్వాత అక్కడ భరోసా సెంటర్ దగ్గర. సో మీరు ముందు భరోసా సెంటర్కి వెళ్ళారు? అంతే. ఎవరు ఏ ఆఫీసర్తో మాట్లాడారు? అవన్నీ వీళ్ళు ఎస్ఐసార్ తీసుకెళ్లారు మమ్మల్ని. అక్కడ ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన తర్వాత ఇవన్నీ ప్రాసెస్ ఒకదాని తర్వాత ఒకటి. భరోసా సెంటర్లో ఎవరైనా మీకు అష్యూరెన్స్ ఇచ్చారా ఇది మేము? ఇన్స్పెక్టర్ మేడం, ఇన్స్పెక్టర్ మేడం మాట్లాడారు, పాపను చూశారు, తీసుకోండి ఇమ్మీడియట్గా అని చెప్పారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అసలు. మీరు ఎడ్యుకేషన్ మినిస్టర్ గారిని కూడా కలిశారు, సబితా రెడ్డి గారిని? ఆవిడ ఏం భరోసా ఇచ్చారు తల్లి? నేను సార్ సీఎం సార్ని ఇది ఎలాగైనా సీఎం సార్ దగ్గర తీసుకెళ్ళండి మేడం అంటే నేను కల్పిస్తానమ్మా, నేను మాట్లాడిపిస్తాను, ఒక 2 డేస్ నాకు టైం ఇవ్వండి అనేసి. మీరు ఏం కోరుకుంటున్నారు? వాడికి ఉరిశిక్ష పడాలి, వాడు చచ్చిపోవాలి మేడం. ఈరోజు నా పాప చిన్న పాప తెలీదు, సరే కొద్ది రోజులు చదువుకుంటూ పిల్లల మధ్యలో పడి బాగానే ఉంటుంది, తర్వాత కొంచెం పెద్దగా అయిన తర్వాత అయినా మేడం కొన్ని సంఘటనలు పిల్లలు గుర్తుంటాయి. కొంతమంది ఇప్పుడు అందరు పిల్లలు మర్చిపోతారా అని అనుకోవచ్చు, ఒకవేళ మర్చిపోకపోతే పెద్ద అయిన తర్వాత వీళ్ళు ఏం పీకారు మీరిద్దరు, ఎందుకు వదిలేశారు? మమ్మల్ని క్వశ్చన్ చేస్తే మేమేం ఆన్సర్ చేయాలి? నా పాప రేపటి రోజుల్లో వాడు ఆ ఇన్సిడెంట్ చూసి ఇంకా బతికే ఉన్నారా అని చెప్పేసి మెంటల్గా ఫిజికల్గా ఎంత ఇదైపోతుంది పాప, కుమిలిపోతారమ్మా. మరి నేను ఇన్ని సంవత్సరాలు పెంచిందంతా కూడా మాకు వేస్ట్ అయిపోతుంది, అప్పుడు నా పాప ఏమైనా చేసుకుంటే సమాజంలో తలెత్తుకోలేకపోతే. మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎలా అంటే వాళ్ళు కూడా? అసలు మేడం ఎవ్వరు కూడా, అందరూ ఏడవడమే, అందరూ ఏడవడం. మా కుటుంబంలో మా పాపకి ఇలా ఎందుకైంది, మేము ఎన్ని పూజలు చేస్తాము, మేము ఎంత చేస్తాము, లలిత అమ్మవారిని ఎంత కొలుస్తాము. మాకు ఇది అందరికీ అసలు ఎవరు కూడా ముద్ద దిగలేదు తెలుసు, అందరు పిచ్చోళ్ళు అయిపోయారు. పోనీ నేను ఎక్కడైనా నా పిల్లల్ని కేర్లెస్గా వదిలేదు కదా, పక్కింట్లో కానీ ఇంకొక ఇంట్లో కానీ ఇంకొక ఇంట్లో కానీ స్కూల్కి కదా పంపించారు. స్కూల్లో ఆడపిల్లని చదివించు నెత్తి బాదుకునేది మనమే కదా. అదే కదా, బయటికి పంపిస్తే ఇది పరిస్థితి. ఎవడెక్కడ ఏ చెట్టు వెనకాల ఏ దరిద్రుడు త్రాష్టుడు దాక్కుని ఉన్నాడో చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాం మనం. అసలు మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే అందరూ షాక్. అసలు ఇట్లాంటిది మేము టీవీలో చూడడం తప్ప మా ఫ్యామిలీలో మాకు ఒకరికి ఇలా అవుతుందని ఇప్పుడు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు అంటే ఏమన్నా బూచోడు ఎత్తిపోతాడు, వాడు ఎత్తిపోతాడు, బయట ఉండొద్దు రండి, వెంటనే గేట్ కూడా తాళమేస్తా స్కూల్ నుంచి. స్కూలు ఇల్లు తప్ప వెళ్తే మాతో పాటే, మళ్ళీ మా చుట్టాల్లో కూడా ఎక్కడ ఎవరు వాళ్ళకి ఎక్కడికి బయటకు కూడా వెళ్ళరు. అసలు ఇంట్లో టీవీ చూడడం, రాసుకోవడం, లేదంటే మాతో పాటు ఎక్కడైనా బయటికి సినిమాకి షాపింగ్ అంతే. చాలా హ్యాపీ లైఫ్ మేడం, చాలా హ్యాపీ లైఫ్. వారానికి ఒకసారి బయటికి వెళ్ళి సినిమా చూసుకోవడం, షాపింగ్కి వెళ్ళడం, ఒక నార్మల్ హ్యాపీ లైఫ్ ఎలా ఉంటుందో అలా ఉన్న ఒక్కసారి మా లైఫ్లోకి సునామీ వచ్చినట్టు వచ్చేసింది. అంత చెప్పలేను. ఇలాంటిది ఇంకొక పాప జరగొద్దు అని నేను బయటకు వచ్చా. ఇప్పుడు సరే జరిగిపోయింది, నేను ఇంట్లోనే కూర్చున్నా, బయటికి కూడా రాకుండా, ఎవరికి చెప్పకుండా, అసలు నేను కేసు కూడా పెట్టకుండా
అప్పుడు ఇంకెంతమంది పిల్లలు బలయ్యుండేవారు వాడి చేతిలో. అమ్మా, మీరు సమాజం కోసం పోరాడినా పోరాడకపోయినా మీకు ఇంత అన్యాయం జరిగింది, మీ ఆత్మాభిమానం ఇది గనక న్యాయం జరగకపోతే పూర్తిగా మనకి నమ్మకం నేను వదిలిపెట్టేసి ఉంటే వాళ్ళు వాడు ఇంకొంతమందిని ఇచ్చేసేవాడు. ఆమె ర్యాష్ బిహేవియర్ అలాగే ఉండేది. ఆమెను ఎవరు కూడా కంట్రోల్ చేసేవాళ్ళు కాదు. నేను ధైర్యంగా ముందుకు వచ్చాను కాబట్టి వాళ్ళు వాడు పోయి జైల్లో కూర్చుని ఉన్నాడు. వాడికి పాప ఉంది కదా. ఉంది కదా, మరి కనీసం వాడి పాప అన్నా. నిజంగా మేడం, నేను నా పాపకి ఇలా అయింది కదా, వాడి పాపకి ఇలా అవ్వాలని నేనేం శాపనార్థాలు కూడా పెట్టలేదు. పైన భగవంతుడు చూస్తున్నాడు. ఆ ఏడుకుండల వాడు ఎవరికి ఎక్కడ ఎలా పడాలో అలా పడుతుంది. ఎవరిని కూడా ఏం వదలడు, ఎవరు కూడా భగవంతుడిని వదలడు. ఇలాంటి ఎదవలకి ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాడు అంతకంతకి సర్వనాశనం అయిపోతారు. పుట్టగతులు కూడా ఉండవు. పసిబిడ్డలు నేర్పించిన వాళ్ళు ఎవరైనా సరే నరకం చూస్తారు. కనీసం ఇవాళ నేను బయటకు వచ్చాను కాబట్టి వాడి పాప అన్న కొంచెం ఇదిగా ఉంటుంది. అమ్మో, నా తండ్రి ఇంత ఎదవనా, ఇంత ఇదే. రేపటి రోజున ఎలా ఉంటుంది ఆ పిల్ల మరి భవిష్యత్తు? అంటే ఇద్దరు ఆడపిల్లలకి ప్రత్యక్షంగా అన్యాయం చేశాడు. వాడి కూతురికి కూడా అన్యాయం జరిగినట్టే ఈ సిచ్యువేషన్లో. వాడి ఇంట్లో ఎలా ఉన్నాడో ఎవరికి తెలుసు ఇలాంటి. అవును అవును, వాళ్ళు బయటకు వస్తే వాడు నిజంగా వాడు మంచివాడైతే వాడు వాడి భార్య ఎందుకు పోరాడుతూ బయటకు వచ్చి వీడు ఎంత ఎదవ. వాళ్ళ తల్లి అయినా ఊరుకుంటుందా, బిడ్డ అన్యాయంగా పోని కేసు పెట్టామా, అన్యాయంగా ఏమైనా ఇచ్చేసామా అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఎవరో ఒకరు బయటకు వచ్చేవాళ్ళు. ఇంతవరకు రావట్లేదంటే వాళ్ళు నోరు మూసుకొని లోపల ఉంటున్నారంటే వాడు ఎంత ఎదవో అనేది వాళ్ళు అక్కడ తెలుస్తుంది. ట్విన్ 1 ట్విన్ 2 ఇద్దరు ఒకటే క్లాస్ అమ్మా, ఇద్దరు ఒకటే పక్క పక్కనే కూర్చుంటారు. ఇది ఈ విషయంలో మీ ఇది జరిగింది ట్విన్ 1కి అని అనుకుంటే ట్విన్ 2కి ఏమన్నా అసలు ఎరుకుందా మాట్లాడిందా? పాప కూడా చెప్పింది ఇద్దరికి కలిపి టెస్ట్ చేయాలనుకున్నాను, అసలు చేసేద్దాం అని అన్నారు మిగిలిన అక్కడ ఉన్న పోలీసు వాళ్ళు. కానీ ఇంకా మేమే ఎంకరేజ్ చేయట్లేదు పిల్లలు. అసలు పట్టుక ఆపలేదు తన ప్రవర్తన. కానీ మీకేమీ అనుమానం రాలేదు? వచ్చింది అదే కదా మేడం, అందుకోసమే నేను ఇంకా ఎలాగో ఇది స్టార్ట్ చేశాను. వాడే అంతే, ఇక నేను వదిలేదైతే లేదు, ఒక స్టెప్ వెనకేసేదైతే లేదు. మీకోసం పోరాడుతున్న వాళ్ళు ఉన్నారమ్మా. ఇప్పుడే ఫేస్బుక్లో అతన్ని కఠినంగా శిక్షించాలని పెట్టినందుకు ఫేస్బుక్ అతన్ని బ్యాన్ చేసింది. సో అతన్ని మన లైన్లోకి తీసుకోబోతున్నాం ఇప్పుడు. మీకోసం పోరాడే అతను తిరుపతి నుంచి చాలా ఆగ్రహం, ఆక్రోషం. ఎందుకు తమ్మారెడ్డి భరద్వాజ్ గారు కూడా చాలా ఆయన ఓపెన్గా చెప్పారు ఈ విషయం. దట్ ఎందుకంటే చట్టం వచ్చి ఆదుకుంటుంది అనే నమ్మకం లేదని కాదు, చట్టం మీద ఎప్పుడు మనం నమ్మకం పెట్టుకోవాలి బికాజ్ వీఆర్ సిటిజన్స్ ఆఫ్ ద కంట్రీ కాబట్టి రెస్పాన్సిబుల్గా ఆలోచించాలి. కానీ అది ఎప్పుడొస్తుందో, న్యాయం జరుగుతుందో లేదా, ఈ లోపల మనకి ఎంత డ్రైన్ అయిపోతాం. మరి ఇప్పుడు మీరు ఒక ఛానల్కి వచ్చి మాట్లాడడమే, పనులన్నీ పక్కన పెట్టి ప్లాన్ చేసి వంట చేసి అందరికీ సమకూర్చి ఇక్కడ రావాలి. మరి అది సామాన్యమైన విషయం కాదు. ఇది మాట్లాడేసరికే మీకు శక్తి పోతుంది పూర్తిగా. అయినా మీరు ఇలా ఎన్ని రోజులు ఎన్ని చోట్ల తిరగాలి మీరు, మీకు న్యాయం రా అంటే తప్పు చేసిన వాడికి న్యాయం వచ్చేసరికి తెల్లారుతుంది అనే ఒక భావన అయితే కలుగుతుంది చాలా పెద్ద పెద్ద కేసుల్లోనే ఇలాగా. అండ్ ఇది ఢిల్లీ నడిబొడ్డున అయితే ఏమో కాలేజ్ ఉద్యమాలు జరిగేవేమో, అది కూడా ఉద్యమంగా అయ్యి మనం నిర్భయాలో చూసాం, తర్వాత దిశ జరిగింది. ఏం జరుగుతుంది, ఎటుపోతున్నాం అనే ఒక ఒక దారుణమైన ఫీలింగ్లో మనం బతకాల్సి వస్తుంది. సో అతన్ని ఇప్పుడు మాట్లాడిద్దాం మనం. మా ఈ వ్యక్తి మీకోసం అతను మీతో కూడా మాట్లాడాలని అనుకుంటున్నాడు కాబట్టి రెండు నిమిషాల్లో అతను లైన్ కలిసే లోపు తల్లి. ఇప్పుడు మీరు కలవాల్సిన వాళ్ళని కలిశారు, ఇప్పుడు ఎలా ఉంది మీ దైనందిన జీవితం? మీరు మీ వారు కూడా ఒక తండ్రి ఎంత గుండెలు బాదుకుని ఏడవచ్చు? కాళ్ళు ఇలా వేసుకొని దిండు వేసి ఇలా ఊపుతారు నా హస్బెండ్. నేను ఒక బిడ్డని, ఆయన ఒక బిడ్డ. ఇప్పుడు ఇంట్లో ఉన్న చిన్న పాపను కూడా ఆయన అలాగే కేర్ తీసుకుంటారు. ఎలా ఎంత మరి చూడండి, మాకు అంటే పిల్లలు ఎన్నో. మేము ఎక్కడైనా ఇప్పుడు కొత్తగా పెళ్ళైంది, 9 సంవత్సరాలకు మాకు పిల్లలు లేరు. ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్తే చిన్న బిడ్డ కనిపించగానే ఇట్లా ఎత్తుకుంటాము, ఇంటికి వచ్చాక ఏడుస్తాం. మనకి ఎప్పుడు పిల్లలు పుడతారు, మనకి ఎప్పుడు పిల్లలు పుడతారు, ఇన్ని ఆ డాక్టర్ ఈ డాక్టర్ ఈ డాక్టర్ తెలియని ఇన్ఫర్టిలిటీ లేదు. మీ పెళ్ళై ఎన్ని ఏళ్ళైందమ్మా? ఇది 13 ఇయర్స్. 13 ఇయర్స్. సో మీకు దాదాపు 8-9 ఇయర్స్ తర్వాత పాప పిల్లలు ట్విన్స్, అది కూడా ఐవిఎఫ్.
ఎంత కష్టపడి ఇప్పుడు అంటే ఎలా కన్నా కూడా మన పిల్లలు పిల్లలే కదా, ఎంత కష్టపడి వెయిట్ చేసి అదే కదా. ఇప్పుడు మేము ఇంత కష్టపడి నేను ఇంత చక్కగా బంగారంలా పెంచుకుంటుంటే వాడెవడో వచ్చి ఏదో చేస్తా అంటే చేస్తుంటే నేనెందుకు ఊరుకుంటాను? నేను అసలు ఊరుకోను మేడం. ఎవరు ఎన్నన్నా అనుకోండి, ఎవరు ఎన్నైనా మాట్లాడుకోండి, వాడు చచ్చిపోవాలి, తప్పు చేసిన వాడు శిక్ష అనుభవించాలి. నా బిడ్డలు ఎంత ఎంత బాధపడ్డారు, నా బిడ్డలు ఎంత ఏడ్చారు, వాళ్ళు కూడా ఏడవాలి, నేనెందుకు ఊరుకుంటాను? ఇందులో స్కూల్ యాజమాన్యం బాధ్యత క్లియర్గా కనిపిస్తుంది, కానీ ఇలాంటి స్కూల్స్ చాలామంది ఇప్పుడు ప్రతి తల్లికి ఎలా ఉంటుందమ్మా స్కూల్కి పంపిస్తూ? మరి మేడం అక్కడ ఉన్న టీచర్స్ కానీ వాళ్ళు కానీ ఎందుకు మేడం కామ్గా కూర్చుంటారు? ఒక్క హింట్ ఇవ్వచ్చు కదా, మీకు అంత దమ్ము ధైర్యం లేనప్పుడు మూసుకొని ఇంట్లో కూర్చోండి. టీచర్స్ అందరికీ చెప్తున్నా ఇట్లాంటివి జరుగుతున్నాయి, వాడు అలాంటి వాడు తెలుసు, వాళ్ళకి తెలుసు. అసలు ఎల్కేజీ క్లాస్ టీచర్కి కూడా తెలుసు, ఎల్కేజీ యూకేజీకి డిజిటల్ క్లాస్లో ఏం పని అని కూడా చాలాసార్లు ప్రశ్నించాలి కదా. నీకు ప్రిన్సిపల్ దగ్గర గట్టిగా మాట్లాడలేకపోతే ఉద్యోగం మాని పేరెంట్స్కి ఒక హింట్ ఇచ్చేసాయి. ఇప్పుడు ఈ డిజిటల్ క్లాస్ రూమ్ని మీరు వెళ్ళి అప్పుడు పరిశీలించి చూశారు? చూశాను, వెళ్ళాను మేడం. చాలా డార్క్గా ఉంటుంది. ఎంత ఉంటుంది ఇంత స్పేస్? ఇంత ఉంటుంది, అన్ని సిస్టమ్స్ ఉంటాయి, టేబుల్ ఉంది ఇలా చుట్టూరు, డార్క్గా ఉంటుంది, డార్క్గా ఉంటుంది, చైర్స్ ఉంటాయి. ఏవి ఇప్పుడు మనకి ఇట్లాంటి చైర్స్ ఆఫీస్ చైర్స్ లాంటివి ఉంటాయి. నేను కొన్ని కొన్ని కెమెరాస్ ఉన్నాయని కొన్ని నేను ఇంకా స్పీక్ అవుట్ అవ్వట్లేదు. నేను చెప్తే మాత్రం నరాలు తెగిపోతుంటాయి. చెప్పండి అమ్మ. పర్లేదు, వద్దు మేడం. అసలు నేను ప్రతిదీ కూడా నా ఫస్ట్ నా బిడ్డని అడిగే నేను బయటకు వచ్చా. అంత పిచ్చిదాన్ని కాదు, అంత ఏమంటారు చెప్తాను కదా, టోటల్ మా మైండ్ అంతా బ్లాంక్ అయిపోయింది. వాడికి ఎత్తి పరిస్థితులు గట్టి శిక్ష పడేదాకైతే నేను ఊరుకోను. శిక్ష వ్యవస్థ ద్వారా పడుతుందని మీకు నమ్మకం ఉందమ్మా? ఉరి శిక్ష అంటే ఈ లా జస్ట్ ఇప్పుడు వెయ్యాలనుకుంటే ఎంతసేపు మేడం? గవర్నమెంట్ మన చేత అన్నప్పుడు ఎంతసేపు వెయ్యాలంటే? నిజంగా పసిబిడ్డకి అంత అన్యాయం జరుగుతుంది అని అందరికీ తెలుసు, అది నిజమే. అయినా సరే ఇట్లాంటివి మరి వాడు అంత తప్పు చేసినప్పుడు వెయ్యాలి, ఎందుకు బ్రతకాలి? జైల్లో కూర్చోబెట్టి తినిపిస్తారా? 20 ఏళ్ళు శిక్ష పడుతుందని కొంతమంది అంచనా వేస్తున్నారు. అఫ్ కోర్స్ కోర్టు పరిధిలో ఉండే విషయాలు సబ్జ్యూడ్యూస్ అవుతుందమ్మా, మనం మాట్లాడలేము, మాట్లాడాలనిపించినా. బట్ ఖచ్చితంగా ఇది నాకు రెండు విషయాలు మనం మాట్లాడాల్సిన అవసరం. ఒకటి చట్టపరమైన స్పందన, రెండోది సమాజం చేయవలసింది చేయాలి. సమాజం మీరు అడగకుండానే వచ్చి పాప తరఫున మీ తరఫున ఇది మా ఇంటే పాప, మా ఇంటి కూతురు, దానికి ఇలా అన్యాయం జరిగితే మేము ఊరుకోము అనే ఒక గణం సమాజంలో రావాలి. ఖచ్చితంగా ఇది ఎవరిదో పని చూద్దాంలే అనే టైప్లో వదిలేయడం కానీ మిమ్మల్ని సూటిపోటి మాట్లాడడం కానీ చాలా అస్సలు భావ్యం కాదు. ఇంకొకటి ఏమంటారంటే సెల్ఫిష్గా ఉంది కొంచెం. మీరు ఫస్ట్ అసలు మీరు కౌన్సిలింగ్ తీసుకోండమ్మా. నాకు అసలు ఏం అర్థం కావట్లేదు మేడం, బ్రెయిన్ పనిచేయట్లేదు. మీ బ్రెయిన్ అంటే నాకు కనిపిస్తుంది మీరు ఎంత స్ట్రెస్ తీసుకు, పిటిఎస్డి పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ అంటారు, ఇలాంటి ఒక ఘోరమైన అవాంఛనీయ సంఘటన జరిగింది. రేపు పొద్దున మళ్ళీ లెగాలి, మళ్ళీ పరిగెత్తాలి పరిగెత్తాలి అని చెప్పేసి ఇవాళ. ఇప్పుడు ఇంట్లో ఎవరైనా ఉన్నారమ్మా? ఉన్నారు. పెద్దవాళ్ళు ఉన్నారమ్మా? ఉన్నారు. పెద్దవాళ్ళు ఉన్నారు, ఆయన ఉన్నారు, చూసుకున్నారు, అన్ని వాళ్ళకి కావాల్సినవి చేసి పెట్టేసి వచ్చేసి. పాపకి అసలు తెలుస్తుందా ఏం జరుగుతుంది ఇలా బయట ఇవన్నీ అవుతున్నాయి? అట్లాంటివి ఏం తెలియదు మేడం, చాలా చిన్నది కదా, చిన్నపిల్లలు. వాళ్ళు ఏమైనా రైమ్స్ చూసుకుంటుంటారు తప్ప టీవీలో కూడా పోగో ఛానల్లో ఇంకా నిక్ ఇవే చూస్తుంటారు. మేము సినిమా పాటలు కూడా వాళ్ళ ముందు ఎక్కువ ఏమైనా ఐటమ్ సాంగ్స్ ఏమైనా వస్తే కూడా మేము తీసేస్తాం అసలు మామూలుగా. మామూలుగా అయితే వాళ్ళ కంట ఆ దృశ్యాలు పడకూడదని చెప్పి మీరు ఇంట్లో జాగ్రత్త తీసుకుంటున్నారు చిన్న వయసు కాబట్టి. చూడకూడని జరగకూడని ఒక ఘోరంలోకి వాళ్ళ అసలు ఏమాత్రం అభం శుభం తెలియకుండా వెళ్ళి ఇలా ఇరుక్కుపోయారు. ఏం చెప్తాను తల్లి, యా కృష్ణమూర్తి గారు, నేను స్వప్నండి. నమస్తే కృష్ణమూర్తి గారు, మీరు ఇప్పుడు ప్రస్తుతం పాప వాళ్ళ తల్లిగారు ఇక్కడ ఉన్నారు. చాలా అంటే ఒక ఏ తల్లికి కూడా ఈ పరిస్థితి అంటే ఇలాంటి విషయాలు వినడం కూడా కల్లో కూడా ఊహించుకోలేము. ఆ తల్లికి ఇలా జరిగిందంటే మనం ఏం చెప్తాం చెప్పండి కృష్ణమూర్తి గారు. చెప్పండి, కృష్ణమూర్తి గారు మీరు ఫేస్బుక్లో పెట్టారండి ఈ విషయం?
పెట్టాను మేడం. ఏం జరిగింది చెప్పండి ఎగ్జాక్ట్లీ. దాంట్లో పెడితే దానికి ఏం పెట్టానంటే, నేను ఇద్దరిని కూడా ఇంత అఘాయిత్యం చేసినట్టు కాబట్టి నేను తప్పకుండా ఊరి తీయాలని పెట్టా. వాళ్ళు ఏం చేశారంటే, నాకు మీరు ఇలాంటివి అంతా పెట్టకూడదు కాబట్టి మీ దీనికోసం మేము బ్యాన్ చేస్తున్నాము అటని చెప్పేసి, నాకు 2 డేస్ నేను అటెండ్ ఈ రోజుకి నేను ఏ మెసేజ్ పెట్టిన పోకుండా వాళ్ళు బ్యాన్ చేశారు. అంటే వాళ్ళు ఫేస్బుక్ వాళ్ళ ఉద్దేశం ఇలాంటి వాళ్ళు సపోర్ట్ ఇస్తారా, మంచి కోసం ఇస్తారా అనేది నాకు అర్థం కాదు. అంటే ఇది అన్ఫార్చునేట్లీ ఏంటండి అనండి, మీ మీ గళం విప్పి మీరు చెప్పారు. ఇదే ఇదే ఫేస్బుక్ లాంటి సంస్థల్ని ఒకటి అడుగుతున్నాము, ఇదే ఫేస్బుక్ లాంటి సంస్థలు ఒక ఆడపిల్లని, సమంత లాంటి నటిని ఇలా అయినప్పుడు అడ్డంగా ఇలా చేయాలి అలా చేయాలని చెప్పి నీచమైన కామెంట్లు ఆడపిల్లల వైపు పెట్టినప్పుడు వాళ్ళు వచ్చి ఎప్పుడు ఆదుకోరండి సోషల్ మీడియాలో. ఇప్పుడు మీరు ఉరి తీయాలంటే ఏంటి, చట్టపరమైన ప్రాసెస్ ప్రకారమే కదా ఉరి తీస్తారు. చట్టం ఇలా చేయాలి అని చెప్పడం చెప్పినందుకే మీరు పొరపాటు అయిపోయింది. అది మన దౌర్భాగ్యం, అది మనం ఏం చేయలేకపోతున్నాం. అసలు ఎంత ఇప్పుడు ఫేస్బుక్ లో ఎన్ని రకాల అశ్లీల ఫోటోలు వస్తున్నాయి, దానికి ఏమైనా అబ్జెక్షన్ చేస్తున్నారా? అదే కదా, మాకి వాళ్ళతో సహా ఎంజాయ్ చేస్తున్నారే కానీ అదే ఇది బాగుండాలి. మనం బాగుండాలి, మన మన దేశం బాగుండాలి, మన ప్రజలు బాగుండాలని ఫేస్బుక్ ఆలోచిస్తుందా? సార్ విషయంలో కృష్ణమూర్తి గారు మీరు చలించిపోయారు కదా ఈ విషయం చూసి. ఎలా చలించి ఏమైంది చెప్పండి. చిన్న పసి కందు మన శత్రు బిడ్డ ఎదురుకు వస్తే కూడా మన చేతిలో ఉండేది ఏదో వాళ్ళు చిన్న నోట్లో పెట్టాలనిపిస్తుంది. అలాంటిది ఎంత హ్యూమానిటికల్ గ్రౌండ్ లేకుండా వాళ్ళు అంత అఘాయితైన పాల్పడినప్పుడు వాళ్ళకి ఏ శిక్ష ఇస్తే మాకు సరిపోతుంది? ఆ శిక్ష కూడా తక్కువే చెప్పాలంటే అది చాలా బాధాకరమైన సంగతి. హ్యూమానిటీ అసలు నిజంగా చెప్పాలి, నేను పైకి లేని బెడ్ రెస్ట్ ఉన్నాను మేడం, కానీ ఎందుకు అలా చేస్తున్నారంటే అది హ్యూమానిటికల్ గ్రౌండ్. ఎవరైనా చెలుచు, ఎవరు ఎవరి హృదయం చెలుస్తుంది, మానవత్వం ఉన్న వాళ్ళకి ఎవరికైనా కానీ. ఏం చేస్తుంటారు సార్ మీరు? మేడం నేను ఏదో చిన్న జాబ్ చేస్తుంటా మేడం, మీరైతే నాకు తెలుసు. ఓకే ఓకే, ఇక్కడ తల్లిగారు ఉన్నారండి. వాళ్ళ తల్లిగారు అంటే ఆవిడ పేరు ప్రపంచానికి తెలుసు కానీ మా వైపు నుంచి ఆవిడ పేరుతో సంబోధించట్లేదు. మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా వారికి? అంటే ఇది ఎలా ఇప్పుడు, బికాజ్ ఇది ఎవరు అంటే అందరూ వీళ్ళనేదో వీళ్ళే తప్పు చేసినట్టు లేకపోతే కొంచెం అనుమానంతో ఓ ఏదో జరిగిందట అని ఇలా రకరకాలుగా ఉంటున్నారు. కొంతమంది పేరెంట్స్ వచ్చారు వాళ్ళు. ఆ విషయంలో ఒక్క మాట చెప్తాను మేడం. చెప్పండి. ఇప్పుడు పొరపాటు జరిగినప్పుడు దానికి వెంటనే పనిష్మెంట్ అనేది ఆపరేట్ కావాలి. అవును, అది మన మన ఇండియన్ రాజ్యాంగంలో అది లేదు. ఎంత తప్పు చేస్తే వాడికి అంత ప్రొటెక్షన్ ఇస్తుంది తప్ప వాడి మీద పనిష్మెంట్ ఇవ్వదు. ఎవరైతే బాధితులు ఉంటారు వాళ్ళు పోయి మాట్లాడితే మనల్ని రివర్స్ ప్రశ్నిస్తుంది, కానీ వాళ్ళు హర్ట్ అయ్యేటువంటి విషయాన్ని వాళ్ళు బాధపడేదాన్ని అయ్యో అనేటువంటి సిస్టమ్ మనకు లేదు, మన ఇండియాలో లేదు. కాబట్టి ఇలాంటి కంటిన్యూషన్ వస్తాయి. అంత ఆమె ఏమవుతుంది, అరెస్ట్ చేస్తారు, బెయిల్ తీసుకుంటూ బయట వస్తాం. అయ్యేమైంది, ఇదే కదా మాట్లాడుతున్నది అందరూ, దానికే కదా మనం అవకాశం ఇస్తున్నాం. ఏ ఒక్కరు ప్రతి ఒక్కరు దీన్ని ఏదో సింపుల్ గా ఏదో కాలం కాలయాపన కోసం దీన్ని ఉపయోగిస్తున్నారే తప్ప నిజమైనటువంటి న్యాయం ఆ తల్లిదండ్రులకు బిడ్డకు జరిగే విధంగా ఎవరైనా ఆలోచిస్తున్నారు? ఒక చాలా సూటి ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను ఇక్కడ. ఈ తల్లిగారు దీన్ని అపార్థం చేసుకోరు ఈ ప్రశ్న అని ఆశిస్తూ మిమ్మల్ని అడుగుతున్నాను. మీకు ఎలా నమ్మకం కలిగింది వీళ్ళు వీళ్ళు అంటే పూర్తిగా నిజం చెప్తున్నారనే ఆ నమ్మకం? అక్కడ అంటే వాళ్ళు గుండెలు బాదుకుని ఏడిచారు, అసలు అవుట్ ఆఫ్ క్వశ్చన్. కానీ మీకు వ్యక్తిగతంగా అయిన ఎక్స్పీరియన్స్ ఏంటో అనుకున్నాం. ఆ సిచ్యువేషన్ చూస్తే ఎవరైనా మానవత్వంతో అంత అన్నం తినే వాడికి ఆ హృదయం చెలిచిపోతుంది. ఎవరు అబద్ధం చెప్పరు, వాళ్ళకి ఏమైనా పిచ్చా, తన చిన్న పసి కందు, 4 గంటల పసి కందు పైన ఇటువంటి మెసేజ్ ఇచ్చి వాళ్ళ ఆరాచకం చేసి వాళ్ళు దానివల్ల ఏం ఆదాయం పొందుతారు వాళ్ళు, ఆ పేరెంట్స్ వాళ్ళ వాళ్ళ ఘోష అనేది, మానసిక ఘోష అనేది ఎలా ఉంటుందో పబ్లిక్ కనబడుతుంది కదా మీడియాలో. అవును, మరి దాన్ని మన ఎట్లా తప్పు కాదని అంటే వాళ్ళకి ఏమైనా మెంటలా పిచ్చా లేదంటే అంటున్న వాళ్ళు ఎలా అంటున్న వాళ్ళు ఎందుకు అంటుంటారండి అవన్నీ? వాళ్ళకు అలాంటి నొప్పి వాళ్ళకి తెలియదు కాబట్టి అంటారు. ఎందుకంటే ఎవరితో కదా, మంది కాదు కదా, ధర్మం అనేది మందికే కానీ మనకు కాదని ఒక సామెత ఒకటి ఉంది. అవన్నీ కూడా చెప్పడానికి కానీ మనకు అది వాళ్ళ వరకే వచ్చినప్పుడు అప్పుడు అరుస్తారు వాళ్ళు. రైట్. ఇప్పుడు నాది 2 డేస్ బ్యాన్ చేశారు, ఏమైపోతుంది, నాకేమైపోతుంది, నా ఫేస్బుక్ అక్కర్లేదు. కానీ వాడు ఎంత అశ్లీలమైనటువంటి ఫోటోస్ అంతా కూడా పెట్టుకొని ఇష్యూ చేస్తున్నాడు కదా. అసలు సెల్ ఫోన్ ఆండ్రాయిడ్ ఫోన్ తాకాలంటే అసహ్యం పుట్టేదంత స్థాయిలో ఉంది ఆయనకి. ఈ మాట మాత్రం కష్టమైందంట. ఎవరో ఒకళ్ళు ఎస్కలేట్ చేస్తేనే అవుతాయండి, మీకు విషయం తెలిసే ఉంటుంది. యూజువలీ సోషల్ మీడియాలో ఎవరో ఇది ఇది సమాజానికి శ్రేయస్కరం కాదు, దిస్ ఇస్ నాట్ డిజైరబుల్ అని పెడితేనే, ప్రొవకేటివ్ కంటెంట్ పెడితేనే సంబడి హ్యాస్ కంప్లైంట్. సో వీ హ్యావ్ పీపుల్, అంటే మీరు ఇలా చెప్తూ ఉంటే కంప్లైంట్ చేస్తారు ఎవరో.
అది వాళ్ళ వాళ్ళే అయిండొచ్చు, ఎవరైనా అయిండొచ్చు, మనం చెప్పడం కష్టం, బట్ అది విషయం జరిగింది. సో కృష్ణమూర్తి గారు, మరొక సూటి ప్రశ్న సార్, మనం వైండప్ చేసేలోపు, ఇప్పుడు మీకు సోషల్ మీడియా చేతిలో లేదు, మీరు ప్రత్యక్షంగా ఏమన్నా అంటే దీనికి మీరు మీ గళం వినిపించడానికి ఏమన్నా చేయబోతున్నారా ముందు ముందు ఒక పౌరుడిగా? బెంగళూరు నుంచి హాస్పిటల్ నుంచి ఆక్సిజన్ సంబంధించి ఒక ఇంజెక్షన్ అయితే దొరకలేదు అనేసి ఫేస్బుక్ లో పెడితే నాకెందుకలా నేను కమ్మనుకుంటే నాకు తెలిసినటువంటి మెడికల్ షాప్స్ అన్ని కూడా ఎంక్వైరీ చేయించి వాళ్ళు పలానా చోట్ల దొరుకుతున్న మెసేజ్ ఇస్తే వాళ్ళు అక్కడి నుంచి వచ్చి తీసుకొని పోయి సేవ్ అయినారు. మరి నాకెందుకని నేను అనుకోలేదే, మరి నాకే హెల్త్ బాగాలేనప్పుడు నేను ఇంకోరి గురించి ఎందుకు ఆలోచించాలి, నేను అనుకోలేదే. కరోనాలో ఉన్నప్పుడు కూడా కరోనా నాకు చాలా సివియర్ గా వచ్చింది లాస్ట్ ఇయర్ ఆగస్ట్ లో, అక్కడ కూడా నేను నా చుట్టూ ఉన్నటువంటి పేషెంట్స్ సఫర్ అవుతుంది, దాన్ని బట్టి నాకు అట్లా నీళ్ళు చేయగలను నన్ను గురించి నేను ఆలోచించలేదు. 10% కూడా నేను అనుంచి ఆలోచించుకోలేదు. రైట్, అది హ్యూమానిటికల్ గ్రౌండ్, మానవత్వం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కూడా దాన్ని హర్షించారు. రైట్ సార్, కానీ వాళ్ళు దీన్ని ఎంటర్టైన్మెంట్ గా తీసుకునేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు, అందుకే దీనికి ఇట్లా జాప్యం జరిగే కావాలకి ఇలా ఎక్కువ అవుతుంది. అవును, ఆ రోజు జరిగింది, ఇలా ఏం చేసినారు, వదిలేసినారు, అంతే, మళ్ళీ చేస్తాం, మళ్ళీ ఇంకో దానికి మన దారి ఇచ్చినట్టే అవుతుంది తప్ప చెక్ పెట్టేటట్టుగా మాత్రం మన సిస్టమ్స్ లేవు అని మాత్రం. రైట్ రైట్ కృష్ణమూర్తి గారు, ధన్యవాదాలండి, మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం. చూడండి మేడం, ఆయన అలా పెట్టినందుకే ఫేస్బుక్ బ్యాన్ చేస్తారంటే ఎంతమంది చేతులు కుమ్మక్క. అంటే ఇది ఇలా మా టిపికల్ ప్రాసెస్ ఏంటంటే ఎవరో ఎస్కలేట్ చేసి కంప్లైంట్ చేసి, బికాస్ ఫేస్బుక్ కూర్చుని వాళ్ళు ఉండే లక్షల కోట్ల అకౌంట్లలో వాళ్ళు కూర్చుని చేయలేరు కదా. సో ఎవరో ఎస్కలేట్ చేసి దీని లేకపోతే కీవర్డ్స్ కొన్ని ఉంటాయి, ఆ కీవర్డ్ ప్రకారం అది కూడా నేను అనుకోవడం ఇది ఎవరో ఎస్కలేట్ చేసే ఉంటారు. బికాస్ అతను ఉరి తీయాలి అన్నది చట్ట ప్రకారం జరిగే ప్రాసెసే, ఇట్ ఈస్ నాట్ మనం తీసేస్తామని కానీ మనం చంపేస్తాం రేపు వస్తున్నానని కానీ, ఇట్స్ నాట్ అ డైరెక్ట్ హెరాస్మెంట్ బుల్లింగ్ ఆర్ థ్రెట్. సో అది బట్ ఎనీవే మనకి విషయాలు తెలుస్తున్నాయి ఇప్పుడు. సో ఎంతకాలం తల్లి మీరు ఇప్పటికే మీరు ఎంత అలసిపోయారో తెలుస్తోంది, మీ కన్నీళ్ళు ఆరిపోయాయి, ఏడ్చి ఇంకా ఏడవడానికి కూడా ఏమీ లేదు, అంత ఆరిపోయాయి మీ కన్నీళ్ళు. ఎప్పుడో ఎక్కడో ఒక పిన్ను గుచ్చుకున్నట్టు మీకు ఒక చిన్నది గుర్తొస్తే మీరు ఇంకా ఘోరంగా ఏడుస్తారు. ఈ రోజు మేడం ఇప్పుడు వెళ్తానా వెళ్తుంటే కూడా దారులు కూడా వచ్చేస్తూ ఉంటాయి, నాకేంటి బాధ, ఎక్కడో ఇంట్లో కూర్చొని హాయిగా ఉండాల్సిందాన్ని అని అనిపిస్తుంది. ఇప్పుడు చిన్నారిని మళ్ళీ మీరు స్కూల్కి పంపించదలుచుకున్నాము, ఇప్పుడప్పుడే అసలు వద్దు మేడం, అసలు అంటే ఏ స్కూల్ అయినా మీకు ఇంకొద్దు, అసలు నాకు వల్ల కావట్లేదు, మాకు వచ్చిన బాధ ఏ పేరెంట్స్ కూడా రావద్దు, ఏ పేరెంట్స్ కూడా రావద్దు, ఏ పిల్లలకి కూడా రావద్దు. వన్ వీక్ నుంచి మేము మనుషులుగా లేనే లేము, అసలు మా వల్ల కావట్లేదు, మాకేంటి బాధ, చచ్చిపోతే బాగుండు అనిపిస్తుంది. మంచి మంచి వాళ్ళు అందరూ చనిపోతున్నారు, ఈ కుక్క ఎందుకు చావలేదు, ఎవరెవరో మంచి మంచి వాళ్ళు చిన్న ఏజ్లో హార్ట్ అటాక్ వచ్చిపోతున్నారు, ఈ ఎదవ పోయింటే బాగుండు కదా. బడికి పంపడానికి భయపడుతున్నారు తల్లి? నేను భయపడుతున్నా మేడం, నిజంగా భయపడుతున్నా, చాలా సెక్యూరిటీగా సేఫ్టీగా ఉన్న స్కూల్ ఎలా ఉంటే ఎవరు పంపించగలుగుతారు చెప్పండి, చిన్నపిల్లలు అంటే చెప్పలేరు, నిజంగా పేరెంట్స్ ఎప్పుడు భయపడతారు, పెద్ద పిల్లలు అంటే నోరు తెచ్చి అన్నీ చెప్పేస్తారు, ఇక్కడ ఏం జరిగిందో ప్రతి ఒక్క పాయింట్ చెప్తారు, చిన్న బిడ్డకి అదంటే ఏంటో కూడా తెలియదు. మరి ఎంత 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 కుమిలిపోయి ఉంటుంది ఒక తల్లిగా, మీరు ఎంత కుమిలిపోయి ఉంటారు ఆ వివరాలన్నీ చెప్పినప్పుడు? అసలు ఇమ్మీడియట్గా అసలు నాకు మైండ్కి ఎక్కేసింది అంతే కోపం. తల్లి మీకు మేమేం చెప్పలేకపోతున్నాం ఈ టైంలో, ఒకటే చెప్పగలుగుతాం, ఈ మీరు ఎన్ని మాటలన్నా మీ ఉద్యమాన్ని మీరు కంటిన్యూ చేస్తున్నారు, ఎవరు ఎన్ని మాటలన్నా పట్టించుకోకుండా, మీ వెంట బాధ్యత గల ఒక మీడియాగా మేము ఉంటాం. ఒకటే మేడం నేను కోరుకునేది,
ఇలాంటి వాళ్ళకి ఎవ్వరు కూడా హెల్ప్ చేయకండి దయచేసి. వాడు తప్పు చేశాడు, శిక్ష అనుభవించాలి. అవును, అంతే. ప్రతి ఒక్కరిని నేను కోరుకుంటున్నాను, ఇట్లాంటివన్నీ ఇంకా స్టాప్ చేసేసేయండి ప్లీజ్. మీకు పిల్లలు ఉన్నారు, మీకు ఫ్యామిలీస్ ఉన్నారు, ఆడపిల్ల ప్రతి ఒక్క ఒక కుటుంబంలో ఒక ఆడపిల్ల అయితే లేకుండా ఉండదు కదా. అవును, మరి వాడి కుటుంబంలో కూడా ఉంది. అదే అంటే జీర్ణించుకోలేని విషయం ఏంటంటే, వాడికి ఒకప్పుడు మామూలుగా ఆడపిల్ల ఉంటే తెలుస్తుంది అని అంటారు, ఏదో మనం రౌడీలు జులాయిలు ఎంటి వాళ్ళు లేకపోతే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అని అంటే అది వేరుగా ఉంటుంది. సమాజం మధ్యనే ఉండి కుటుంబం ఉన్న వ్యక్తులు ఇలాంటి వైపరీత్యాలు డీవియేషన్స్ వాళ్ళ మైండ్లో ఉన్నాయంటే ఎవరిని నమ్ముతాం, ఏ ప్రాతిపదికన నమ్ముతాం, ఆన్ వాట్ బేసిస్ విల్ వి ట్రస్ట్? ఇప్పుడు వీడు ఒక మంచి లేదండి, మంచి జాబ్ చేస్తాడు, స్కూల్లో ఉన్నాడు అంటే అదొక ఆటోమేటిక్ ఇదైపోతుంది కదా, పిల్లలు ఉండే చోట ఎంత రెస్పాన్సిబుల్ జాబ్ చేస్తున్నాడు. అలాంటి వ్యక్తి ఇలా మారాడంటే ఇంకా ఎవరిని నమ్ముతాను చెప్పండి? నెక్స్ట్ మీరు ఏ స్కూల్కి పంపించాలన్నా పిల్లల్ని భయమే, ఫస్ట్ భయమే. పిల్లల్ని చదివించకపోతే ఎలాగమ్మా? చదివించాలి, పంపిద్దాం. అన్నీ ఉన్నాయా లేదా? ఇప్పుడు ఇదొక ఎక్స్పీరియన్స్, ఇదొక లెసన్ నాకు. తప్పకుండా ఒకటి, మీరు ఇంత కష్టపడి చదివించక తప్పదు. అలాగని చదివి లేకపోతే బ్రతకలేరు, మరి ఎట్లా? అలాగని ఎందుకు చావాలి? మేము ఎందుకు చావాలి? నీకు దేవుడు మీరైతే నమ్మకం పోలేదు కదా. అస్సలు అస్సలు ప్రతి ఇందులో ఎవరెవరైతే హస్తాలు ఉన్నాయి వాళ్ళందరికీ కూడా భగవంతుడు పనిష్మెంట్ ఇస్తాడు. ఇవాళ పసి బిడ్డలకు అన్యాయం చేస్తే వాళ్ళకి అంతకంతగా అనుభవిస్తారు. ఆ పైన ఆ దేవుడు వెంకటేశ్వర స్వామి ఎవరిని కూడా వదలడు, ఆయన ఏమీ ఊరుకు. మీరు ధైర్యంగా ఉండండి తల్లి, నాకు మాట కూడా రావట్లేదు చెప్పడానికి, ఎందుకంటే నాకు సిగ్గుగా ఉంది ఆ మాట చెప్పడానికి కూడా. కానీ ఇప్పటికీ మీరు చాలా పోరాడి చాలా, మీ ఆరోగ్యం మీరు చూసుకోండి, పిల్లలిద్దరికీ పిల్లల ముగ్గురికి మీరు కావాలి మంచి స్ట్రాంగ్ మీరు కావాలి, వాళ్ళ నాన్న కావాలి. మీరు ధైర్యంగా ఉండండి, అండ్ ఎప్పుడు మీకు ఏ విషయం మీకు ఇబ్బంది అయినా ఐ డ్రీమ్ మీ వెంటే ఉంటుంది తప్పకుండా. మీరు ఆ భరోసాతో ఉండండి. మీరు ఇవాళ ఇంత కష్టంలో కూడా వచ్చి మీ విషయాలని ప్రపంచంతో పంచుకోవడం ద్వారా చాలామందికి ఒక మెసేజ్ ఇస్తున్నారు. మధ్యతరగతి మెంటాలిటీ ఒకటి చెప్తాను, కష్టం వస్తే ఇరుకుపో, అడ్జస్ట్ అయిపో, ఎందుకులే బయటకు చెప్పుకోండి, నలుగురికి తెలుస్తుంది అని క్వైట్ అయిపోయే లాంటి పరిస్థితి నుంచి ఆ దాటుకుంటూ వచ్చి మీరు చెప్పడం చాలా ధైర్యం చేశారు. సో మీకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం అమ్మా. థ్యాంక్ యూ, ప్లీజ్ టేక్ కేర్. ఇది ఈ దంపతులకి జరిగిన విషయాలన్నీ విన్నాం మనం. ఇది మళ్ళీ మరొకసారి నొక్కి వక్కాణించి చెప్తున్నది ఏంటంటే, ఇది గుడి బడి చాలా పవిత్రం నమ్ముతాం, బడిలో జరిగింది, బడిలో జరిగిన ఒక ఘోరమైన సంఘటన మన కళ్ళ ముందు నిలబడితే మనం ఇంకా అనుమానంగా సరే ఏదో జరిగిందిలే అనే సందంగా స్పందిస్తున్నామా? ఒక్కసారి ఎంత సిగ్గుండాలి సమాజానికి, ఒక్కసారి గుర్తు చేసుకోవాలి ఈ జరిగిన ఘోరం మన ఇంట్లో పిల్లలకు జరిగితే ఎంత అన్యాయం, ఎంత దారుణం, ఆలోచించండి అని చెప్తూ ఇది వాళ్ళ క్యాండిడ్ కాన్వర్సేషన్. నమస్కారం.